ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించిన వారందరికీ కూడా సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి ఇందులో ఎటువంటి సందేహమూ అవసరం లేదు ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి కూడా ఒక కారణం ఉంది అదేంటి అంటే ఒకసారి సీతమ్మ తల్లందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకొచ్చిన ఆంజనేయుడు శ్రీరాముని చూసి స్వామి ఏంటిది మీ నోరు అంతెర్రగా ఎందుకైంది అని అడిగాడు అప్పుడు రాములు వారు తమలపాకులు తింటే నోరెర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకుల్ని కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు ఆంజనేయ వారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ కదలీ వనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకి శాంతి సుఖం కూడా లభిస్తాయి తమలపాకులకే మరో పేరు నాగవల్లి దళాలు తమలపాకులతో పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది లేత తమలపాకుల హారాన్ని వేస్తే రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి త్వరగా గుణం కనిపిస్తుంది ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తుంటాయి స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది శనీశ్వర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామివారికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది అంటే ఏళ్నాడు శని శని అర్ధాష్టమ శని వంటి వారితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నవారు శనివారం రోజున ఆంజనేయ స్వామివారికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది సుందరాకాండ పారాయణం చేసి స్వామివారికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో కూడా విజయం సిద్ధిస్తుంది హనుమాన్ చాలీసాను చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం కలుగుతుంది తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది పర్ణప్రసాదాన్ని ఆంజనేయ స్వామివారి పూజల్లో కూడా వాడుతారు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి